हाय फ्रेंड ईरोज मनम रामायणं गुरिंची कोनी विवरालु तेलुसुकुंदाम। रामायणंलो सीतादेवी अरण्यवासं वेल्लिंदनि अंदरिकी तेलुसु, कानी कोद्दानिकी कोन्नि कारणालु उंडायि मनकु कूडा तेलुसु। आ कारणालकु मनकु तेलिसिन विषयालकु तन चेप्पे विषयालकु कोंचेम तेडगा अनिपिस्तुंदि। काबट्टि ई वीडियो तीस्तुन्नानु, दींट्लो एदि करेक्ट एदि तप्पु मीरे चेप्पालि। चेप्पनंडि, ई रोज मनं रामायणंलोन सीतादेवि अडविकेल्लिंदि, అడవికి వదిలిపెట్టేశాడు రాముడని మనం అంటున్నాం. దానికి రాముడు సీతను వదిలిపెట్టిన కారణం ఏంటి? అది కాదు, రాముడు ఒక సాకలవాడు అన్న దానికి అయోధ్యలో పోయి సీతాదేవిని అరణ్యం పంపించినారు అనుకుంటున్నారు. కాదు, అది తప్పు. సీతాదేవి రామచంద్రుడు ఏకాంతం ఉన్నప్పుడు స్థలంలో ఉన్నవారు. సీతాదేవి ఏం కోరిందంటే, భర్తతో స్వామి నేను ఒక సంవత్సరము అడవుల్లో ప్రశాంతంగా ఉండాలని నా కోరిక అని ఆ కోరింది. రామచంద్రుడు కూడా ఆ ప్రకారమే నెరవేర్స్తానని చెప్పినాడు. అనుకున్న తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే, ఈ సాకలవాడు భార్యని వారిద్దరికీ పొందక అది పట్ట వచ్చింది. రామచంద్రుడి దగ్గర పోయి తీసుకుపోయి నీకు పంచాయతీ సమాధి చెప్తాను పాటికి రా ఏడాది లంకలో ఉన్న సీతాదేవిని పెట్టిన రాముడు ఎర్రంత ఎర్రవాణ్ణి కాదు నేను, నేను గొప్పమైన పౌరుషం ఇంట్లో పుట్టినానని వాడు ఆ విధంగా చెప్పాడు. ఈ తల్లి కోరిన ప్రకారం అయినానికే వారికి అక్కడ కలహం వచ్చి రామచంద్రునికి ఈ విధంగా వచ్చినప్పుడు రామచంద్రుడు తీసుకుపోయి లక్ష్మణునికి చెప్పి ఇప్పుడు ఆ సీతాదేవిని అరణ్యంలో ఏడిపిడిచి వస్తాడు. ఆ రూప ఈ తల్లి ఇక్కడ కోరింది కనుక ఆ రూపకంగా వచ్చి అట్లా సలహా వచ్చినప్పుడు రాముడు బయట వచ్చినాడు అనుకోకుండా వారి నుంచి సీతాదేవిని అడవిలో వదిలేసి వచ్చినాడు అనేది మనం అనుకుంటున్నాం. ఓహో, అలాంటో అది కాకు, ఆ తల్లి కోరింది కాబట్టి అది ఆ కోరిక ప్రకారం అట్లా నెరవేరింది. అది మొత్తానికైతే రాముడు సీత ఉండే ఏకాంతమైన సమయంలోన సీతాదేవి రాముణ్ణి నేను అరణ్యవాసంలోన ఏకాంతంగా గడపాలని కోరిక కోరుకుంటే రాముడు ఆ సీతాదేవి కోరికను తీర్చడానికి ఈ కథ సాకల నింద ఇవన్నీ కథగా నన్ను సృష్టించినాడు. వదిలేసినాడు అంతేగాని ఇవన్నీ వచ్చిన వల్ల అబద్ధాలు, తన కోరిక కోసం ఎల్ల కథ జరిగింది. ఓకే, ఇంకేమైనా చెప్పగలుగుతారా ఈరోజు రామాయణం గురించి చరిత్ర ఏమైనా కొద్దిగా? ఇంకేమన్నా నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఏదన్నా ఇట్లా చిన్న మన క్వశ్చన్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తెలుసుకొని మళ్ళీ తెలియజేస్తాం. ఏదైనా తప్పు ఉంటే తెలియజేయండి. ఓకే, రైట్.